got it. ఆర్ఎస్ఎస్ మీద అనేక ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు కూడా అవినీతి ఆరోపణలు. ఆ ఆరోపణల మీద అనేక సందర్భాల్లో మరి జిల్లా కలెక్టర్ గారు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ ఆరోపణలకు ప్రతిపక్ష పార్టీగా ఏదో రాజకీయ కారణాలతో మేము చేసామనే అనేక సందర్భాల్లో వారు చెప్పిన సందర్భాలు కూడా చాలాసార్లు ఉన్నాయి. కానీ ఇవాళ మరి వారి పక్షంలో ఉన్న పార్టీలు అధికార పక్షంలో ఉన్న వాళ్ళే, మరి అధికార పక్షంలో ఉన్న వైస్ చైర్మన్ గారు కానీ వాళ్ళ మాజీ శాసనసభ్యులు కానీ అందరూ కూడా ఇవాళ బయటకు వచ్చి ఇవాళ వచ్చి ఆర్ఎస్ఎస్లో అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అనేక అవినీతి కార్యక్రమాలు జరిగాయని చెప్పింది. మరి ప్రభుత్వం దాని మీద మేము చెప్పినప్పుడే దృష్టి పెట్టి ఉంటే ఇవాళ ఆ తప్పులతో పాటు ఇంకో తప్పు కూడా జరిగి ఉండేది కాదు. ఇవాళ సోదరుడు చెప్పినట్టు ఇవాళ మరొక తప్పు, ఇవాళ ప్రజల మీద భారం పడే ఇంకొక అవినీతి కార్యక్రమాన్ని తెరలేపారు. దీని మీద తక్షణమే మరి జాయింట్ కలెక్టర్ గారికి చెప్పాం, వారు తక్షణమే స్పందించారు. మరి తప్పకుండా యాక్షన్ తీసుకొని దీన్ని ఇమీడియట్గా దీన్ని ఆపే కార్యక్రమం చేస్తే ప్రజల మీద ప్రజల తాలూకు సొమ్ము దుర్వినియోగం అయ్యే కార్యక్రమం జరగకుండా ఆగలదని మేము ఆలోచిస్తున్నాం. లేని పక్షంలో దీని మీద తప్పకుండా మరి వారి అధికార వాళ్ళ వారు ఏమేమి చేసినప్పుడు కూడా అవసరమైతే విజిలెన్స్కి కానీ, మరి అవసరమైతే నాడు సోదరు చెప్పు కన్జ్యూమర్స్కి కానీ, అవసరమైతే ఇంకా అవసరమైతే ఇంకో దర్యాప్తు సంస్థలకు కూడా తప్పకుండా ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించి ఇచ్చి పై ఉచ్చగా మేము కంప్లైంట్ ప్రతిపక్ష పార్టీగా ప్రజల తాలూకా డబ్బుని ప్రజల తాలూకా భద్రత పరిచే బాధ్యతగా మాకుంది కాబట్టి తప్పకుండా కార్యక్రమం చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ, రెండోది మరి ఏదైతే ఈ రాష్ట్రంలోనే ఇప్పటికే తెరలేపి ఓటర్ల నమోదు కార్యక్రమంలో కానీ ఓటర్ల తొలగింపు కార్యక్రమంలో కానీ ఓ పక్కన ఏకపక్షంగా జరుగుతున్నాయి. కొన్ని దగ్గర కొన్ని అధికారులు కొంతమంది మరి అధికార పార్టీకి సహకరిస్తున్నారు అనే సందర్భాల్లో అనేక సందర్భాలు జరిగిన ఇవాళ ఒక ఉదాహరణగా మరి ఇవాళ గొర్రెమండలంలో చింతలపేట గ్రామంలో ఇవాళ బిఎల్ఓ గారు సుమోటోకి ఎంక్వైరీ చేయకుండా సుమారు 60 చిలుకు ఓట్లను తొలగించారు. కనీసం వారిని ఎంక్వైరీ చేయకుండా, వారి గ్రామాల్లో వారు ఉన్నారా లేదా తెలుసుకోకుండా, వారి ఇంటికి రాకుండా సుమోటోగా తొలగింపే కార్యక్రమం జరిగింది. దాన్ని తీసుకొచ్చాం. ఇది ఇదే కాదు, మీ ద్వారా మరి జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు ప్రజలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం, ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా కొంత సమయం కేటాయించి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు ఉందో లేదో ఒకసారి చూసుకోండి. ఎందుకంటే అధికార పక్షం వారి తాలూకు ఆలోచనలు ఎవరైతే సానుభూతి పనులు ఉన్నారో, ప్రభుత్వ వ్యతిరేకులు ఉన్నారో, వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పనులు ఉన్నారో, వాళ్ళు తొలగింపే కార్యక్రమం కొంతమంది అధికార పక్షం వారికి కొంతమంది అధికారులు తోడవడం అనేది విచారకరం. మరి ఎక్కడైనా పొరపాటు ఉంటే మాత్రం మేము తప్పకుండా మరి జేసీ గారు సర్దిద్దామని చెప్పారు. మరి తగించి మీ ద్వారా జిల్లాలో అధికారులందరికీ కూడా మరి ఒకసారి బిఎల్ఓలు కానీ తహసీల్దారులు కానీ అందరూ కూడా తెలియజేసుకున్నాం. ఒకవేళ మీ దృష్టిలో రాకుండా ఏదైనా కింద స్థాయిలో జరుగుంటే తప్పకుండా సరిదిద్దండి. మరి ఇందులో ఎందుకంటే అధికార పక్షానికి మాత్రం మీరు ఎవరు కూడా తోడ్పాటు చేయొద్దని చెప్పి మరి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.